కేంద్రీకృతమై ఉన్న మైండ్ చాలా ప్రమాదకరం. మీరు ఒక ఆలోచనను బలోపేతం చేస్తే ఒక్కసారిగా ఆ ఆలోచనకు గొప్ప శక్తి వస్తుంది. కేవలం మీ వైపు చూసి వాళ్ళు మీకు అనారోగ్యం కలిగించేలా చేయగలరు. మా దగ్గర సరళమైన పద్ధతులు ఉన్నాయి. అది ఒక గొప్ప సంభావ్యత. నమస్కారం సద్గురు. నరదృష్టి దురదృష్టం ఇంకా హాని కలిగిస్తుందని చెబుతారు. అసలు నరదృష్టి అంటే ఏమిటి? దానిని పారద్రోలే విధానాలు ఉన్నాయా? అలాంటివి ఉన్నాయా అంటే ఉన్నాయి. విషయాల్ని ప్రభావితం చేయగలిగే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను ఈ నీటిని తీసుకుని ఒక నిమిషం పాటు దానివైపు చూశానంటే నీటి పరమాణు నిర్మాణం మారుతుందని వాళ్ల మనం నిరూపించగలం. అదే నేనిప్పుడు మిమ్మల్ని ఇలా చూస్తే, మీ లోపల ఉన్న నీటి పరమాణు నిర్మాణం ఎందుకు మారచెప్పండి? మారుతుంది. అది మనకు సానుకూలంగా అయినా ఉండొచ్చు, లేదా ప్రతికూలంగా అయినా ఉండొచ్చు, రెండూ సాధ్యమే. కేంద్రీకృతమై ఉన్న మైండ్ చాలా ప్రమాదకరం. ప్రమాదకరమో కాదో, నిర్ణయించేది వారి ఉద్దేశం. మీరు ఆలోచనని బలోపేతం చేయగలిగితే, ఆలోచనల్ని, ఆ ఆలోచనకు చాలా శక్తి వస్తుంది. కోపంగా ఉన్న మైండ్, కామంతో ఉన్న మైండ్, ప్రేమతో కూడిన మైండ్, ఇవన్నీ చాలా శక్తివంతమైనవి. అందుకు కారణం కోపం లేదా ప్రేమ కాదు, అది వాళ్ల మైండ్ కేంద్రీకృతమై ఉండడం వల్ల. ఏదైనా కేంద్రీకృతమై ఉంటే వెంటనే అదెంతో శక్తివంతమవుతుంది. మీరు ఇలా అంటే అది ఎవ్వరికీ హాని చేయదు, అదే ఇలా అంటే దానివల్ల నొప్పి కలుగుతుంది, అవునా? ఎందుకంటే అది కేంద్రీకృతమై ఉంది కాబట్టి. అదే శక్తి కేంద్రీకృతమై ఉన్నట్లయితే ఒక్కసారిగా దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏకాగ్ర దృష్టి పూర్తి ఎరుక వల్ల గాని, సాధన వల్ల గాని, కోపం వల్ల గాని రావచ్చు. మీరు కోపంతో రగిలిపోతున్నట్లయితే మీ మైండ్ కేంద్రీకృతమై ఉంటుంది. మీరు గమనించారా, ప్రేమలో అయితే అటు ఇటు పోవచ్చు, కానీ కోపంలోనూ ద్వేషంలోనూ అది కేంద్రీకృతమై ఉంటుంది. ఈ ఏకాగ్ర దృష్టి వల్ల అది ప్రభావం చూపగలదు. అందుకే ఎవరైనా విపరీతమైన కోపం, ద్వేషం, దురాశతో ఉన్నప్పుడు వాళ్ళు ఏకాగ్రమై ఉన్నట్లయితే అవతలి వ్యక్తి వాటికి ప్రభావితం కావచ్చు. కావచ్చు అని అంటున్నా, ఖచ్చితంగా అవుతారు అని అనట్లేదు. ఇంకా మీరెంత అన్స్టేబుల్గా ఉన్నారు అనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. మీ అంతరంగాన్ని బయట పరిస్థితులు నిర్ధారించకుండా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటున్నట్లయితే ఎవరు ఎలా చూసినా సరే దానివల్ల ప్రభావితం కాకుండా ఉండొచ్చు. మీరు బలహీనంగా ఉంటూ చుట్టూ ఉన్న ప్రతీదీ మీమీద ప్రభావం చూపిస్తున్నట్లయితే, మీరు ఆ స్థితిలో ఉన్నట్లయితే కొంతమంది మీపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. వాళ్ళు కేవలం మిమ్మల్ని చూడడం వల్లే మీకు అనారోగ్యం కలగవచ్చు. ఇలా సాధ్యమవుతుంది. కేవలం చూడ్డం వల్లే చనిపోయేలా చేయగల మనుషులు కూడా ఉన్నారు. కేవలం చూడ్డం వల్లే మీరు వాళ్లను పారవశ్యంలో ముంచెత్తగలిగితే అనుకుంటే వారిని బాధకు కూడా గురి చేయగలరు. మీకు తెలుసా, వేరే స్విచ్ నొక్కాలంతే. ఇది కొళాయి లాంటిది, ఇటు తిప్పితే వేడినీళ్ళు, అటు తిప్పితే చన్నీళ్ళు. మైండ్ కూడా అంతే. దాన్ని ఎంతో అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు, అదొక గొప్ప సంభావ్యత. కానీ ప్రజలు దాన్ని ఇంకొకలాగా వాడుకుంటున్నారు. ఏవైతే మన జీవితాన్ని మెరుగుపరుస్తాయో, రక్షిస్తాయో, ఇంకా అందంగా తీర్చిదిద్దగలవో, అవే విషయాల్ని మన జీవితాన్ని నాశనం చేసుకునేందుకు వాడుకునే అవకాశం కూడా ఉంది, అవునా? ప్రతిరోజు ఇలా జరుగుతూనే ఉంది. ఉదాహరణకు టెక్నాలజీ, దాన్ని ఎలా అయినా వాడుకోవచ్చు. ఈ మనశ్శరీరాలను కూడా అదే విధంగా వాడుకోవచ్చు. అందుకే భారతదేశంలో స్త్రీలు పెద్ద బొట్టు పెట్టుకునేవారు. ఇలాంటి ప్రభావాలకు లోను కాకుండా ఉండేందుకు పసుపు ఇంకా నిమ్మరసం లాంటి కొన్ని రకాల పదార్థాలను వాడి కుంకుమను తయారు చేస్తారు. ప్రత్యేకించి ఎవరైనా చాలా అందంగా ఉన్నట్లయితే
ఇంకా పెద్ద బొట్టు పెట్టుకుంటారు వాళ్ళు. సహజంగానే అటువంటి బాహ్య సౌందర్యమున్న వారి మీద అందరి కళ్ళు పడతాయి కదా, గమనించండి మీరే. కాబట్టి అది వారి ఆరోగ్యం శ్రేయస్సుపై ప్రభావం చూపకుండా ఉండేందుకు ఇంకా పెద్ద బొట్టు పెట్టుకునేవారు. So if you consider yourself beautiful, you must have this. You are a tiny one, I understand. సరే, వీటన్నిటిలోకి తెగకండి, ఎందుకంటే తను నన్ను అలా చూసింది కాబట్టి నాకు కడుపులో నొప్పి వస్తుంది. వాడు నన్ను చూశాడు అందుకే నాకు తలనొప్పి వస్తుంది. ఇలాంటి వాటిల్లో మాత్రం పడకండి. ఇలాంటి వాటికి సులభమైన పరిష్కారాలు ఉన్నాయి. అగ్నితో శుద్ధం చేస్తాం. ఫైర్ వాష్ అంటే తెలుసా మీకు? దాన్ని క్లేశ నాశన క్రియ అంటారు. మీ చుట్టూ పోగైన క్లేశాలను శుద్ధి చేయడం అన్నమాట. ఎందుకంటే మీ శరీరం అన్నది ఇక్కడితో ఆగిపోవడం లేదు, ఇంకా వ్యాపించి ఉంటుంది. మీరు ఇది గమనించారా? అంటే పురుషుల కంటే స్త్రీలే దీని పట్ల ఎక్కువ సున్నితత్వం కలిగి ఉండొచ్చు. ఎవరో వచ్చి మిమ్మల్ని తాకాల్సిన పని లేదు, వారు కొంచెం దగ్గరగా వస్తే చాలు. ఇదేదో మానసికమైంది కాదు, అది వేరే విషయం. మానసికమైనవి, భావోద్వేగపరమైనవి ఉంటూనే ఉంటాయి. అవి పక్కన పెడితే ఎవరైనా మీకు చాలా దగ్గరగా వస్తే మీకు అర్థమైపోతుంది, మీకు కొంచెం దూరం జరగాలనిపిస్తుంది. వాళ్ళింకా మిమ్మల్ని ముట్టుకోలేదు, దగ్గరగా వచ్చారంతే, జస్ట్ అలా వచ్చారంతే. అదే కొంత ఇబ్బందిని కలిగిస్తుంది మీకు, అవునా? ఎందుకంటే శరీరం ఇక్కడతోనే అయిపోవడం లేదు, మరికొంచెం పొడిగింపుగా శక్తి శరీరం ఉంటుంది. ఎంత పొడిగింపు అన్నది మీ ప్రాణశక్తులు ఎంత ఉత్తేజంగా ఉన్నాయి అన్న దాన్ని బట్టి ఉంటుంది. మీ ప్రాణశక్తులు చాలా ఉత్తేజంగా ఉంటే మీరు ఈ హాల్ అంతటినీ వాటితో నింపేయచ్చు, లేదంటే కనీసం కొంచెమైనా ఉంటుంది. చాలామందికి ఇది శరీరానికి వెలుపల 3 నుండి 9 అంగుళాల వరకు వ్యాపించి ఉంటుంది. ఎలా అయితే మీరు మీ శరీరం మీద పోగైన దుమ్ము ధూళిని శుభ్రపరుచుకుంటారో అదేవిధంగా మీ శక్తి వ్యవస్థ మీద కూడా కొన్ని ఇతర రకాల పదార్థాలు పోగై ఉంటాయి. మీరు వీటిని నీటితో శుభ్రపరచుకోవచ్చు, కొన్ని క్లేశాలు దానివల్ల పోతాయి. అదేవిధంగా అగ్నితో చేసే శుద్ధి కూడా ఉంది, దీన్ని దిష్టి తీయడం అంటారు. మరిది ఇతరుల దృష్టి సోకడం వల్ల అలా జరుగుతుందా లేదా అనేది ప్రశ్నార్థకం. కానీ మీ చుట్టూ ఉన్న జీవితం మీ శక్తి శరీరం మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. మీరేదైనా ఆధ్యాత్మిక సాధన చేస్తున్నట్లయితే, అంటే ఏదైనా క్రియ లేదా ధ్యాన ప్రక్రియ చేస్తున్నట్లయితే ఇవన్నీ మీకు అవసరం లేదు, ఎందుకంటే మిమ్మల్ని మీరు లోపల నుంచే ఎలా శుద్ధి చేసుకోవాలో మీకు తెలుసు.